మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రభుత్వం అమ్మేయడానికి, తనకు అనుకూలమైన వాళ్ళకు స్కాములు చేస్తూ అమ్మేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఆరోగ్యశ్రీని ఏ రకంగా గతంలో నీరు గార్చారు, కేవలం 1000 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీని గతంలో పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 3300 ప్రొసీజర్లకు మా ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఆరోగ్యశ్రీలో ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం శ్రీకారం చుడితే, ఈరోజు ఆరోగ్యశ్రీని, ఆరోగ్య ఆసరాను పూర్తిగా నీరుగార్చిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ 14 కుటుంబాలకు, ఈ మండలంలో చనిపోయిన ఈ 14 కుటుంబాలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ప్రతి కుటుంబానికి ఒక పార్టీగా, ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పార్టీ తరఫున వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటూ వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాము. కనీసం ఇప్పటికైనా ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మేమే ముందుకొచ్చి ఈ మేరకు మేము సహాయం చేయడానికి మేము ముందుకొచ్చాం. మన అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, ఆదుకోవాల్సిన బాధ్యత మీది. ఇదే కుటుంబాలకు మీరు ఎంత ఇవ్వబోతా ఉన్నారో అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీస్తా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి వాస్తవాలను ప్రజలతో పంచుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి, ప్రజలకు సహాయం చేసే విషయంలో అడుగులు ముందుకు వేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి పైన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా. ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్సే చేస్తూ ఉంది. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు, ఆ విషయంలో స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, స్పందించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం స్పందించకపోగా ఆ ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తారు. ఢిల్లీలో ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాల మీద ఢిల్లీలో మా ప్రభుత్వం ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తే డైవర్షన్ చేసేందుకు ఒక హెలికాప్టర్ ఇచ్చి, ఆ డీజీపీని ఆ హెలికాప్టర్లో పెట్టి, రెవెన్యూ సెక్రటరీని ఆ హెలికాప్టర్లో పెట్టి మదనపల్లెకి పంపించి, అక్కడ ఫైళ్లు కాలిపోయినాయని చెప్పి హెలికాప్టర్తో పంపిస్తారు. ఇక్కడ 14 మంది చనిపోతే ఇక్కడ ఈ గ్రామంలోనూ, ఈ మండలంలోనూ హెలికాప్టర్లు కాదు కదా, కనీసం మంత్రులు కూడా వచ్చి కనీసం చూసుకుంటారు. డైవర్షన్ పాలిటిక్స్ లో 100 రోజుల పాలన మీద, 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే పరిస్థితి ప్రజలు అడుగుతారు అని 100 రోజులు అయిపోయింది. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాకు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు కనపడినా చాలు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనపడితే ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లుల పెద్దమ్మలు కనపడితే మీకు 48,000, మీకు 48,000. ఆ ఇంట్లో 18-20 సంవత్సరాల వయసులో ఉన్న ఆ అటువంటి చిన్నపిల్లలు కనబడితే ఆ ఇంట్లో ఎవరైనా కండుగా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అన్నాడు. మరి ఎన్నికలప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ మోసం చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పి 100 రోజులు ఆయన పాలన మీద చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రజలు నిలదీస్తారేమో అని చెప్పి 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏమంటాడు? తిరుపతి లడ్డు అంటాడు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు. టాపిక్ డైవర్ట్ చేయడంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమే చేస్తాడు. తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్లోనూ డైవర్షన్, డైవర్షన్, డైవర్షన్. ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కచెల్లెమ్మల జీవితాలు చల్లా చెదరవుతూ ఉన్నాయి. చిన్నపిల్లల జీవితాలు చల్లా చెదరవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు.